అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించడానికి కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేసి విశాఖ హక్కు ఆందోళన హక్కు అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున మహా ఉద్యమాన్ని చేసిన విషయాన్ని సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నారు. అనేక వేల ఎకరాల భూమిని ఆనాడు రైతులు విశాఖ హక్కు కర్మాగారం మా ప్రాంతంలో వస్తుంది, మా బతుకులు బాగుపడతాయి, మా కుటుంబానికి ఉద్యోగాలు వస్తాయని అనేక వేల ఎకరాలు ఫ్యాక్టరీ నిర్మాణానికి తోడ్పాటును అందిస్తే రైతాంగం ఈనాడు నిట్ట నిలువున విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నష్టాల చాకుతో ఇన్ని సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు మీరు ఎందుకు కేటాయించలేకపోయారని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు, విశాఖ ఉక్కు. ఈ కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసేదానికి ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే సమస్య లేదు. ప్రభుత్వం ఆలోచన చేయాలా, దీని మీద ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసుకోవాలా, ఎక్కడ ఎందుకు నష్టాలు రావడానికి కారణాలు ఏముండయి, ఆ నష్టాన్ని ఏ విధంగా నివారించాలా, అంటే ప్రైవేట్ యాజమాన్యం నడిపించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యాజమాన్యులు యాజమాన్యం నడిపించలేవని ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆలోచన అని తీవ్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఒక బీజేపీ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి. కాబట్టి మా నినాదం ఒకటే, విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అనేటువంటి నినాదంతో ముందుకు నడుస్తాం. కేంద్ర ప్రభుత్వం తల వంచైనా సరే ఖచ్చితంగా ప్రైవేటీకరణలో ఉన్నటువంటి ఈ యొక్క విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన విరమించేంత వరకు ఎంతటి ఉద్యమాన్నైనా చేసేదానికి ఈనాడు తెలుగుదేశం పార్టీ గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈనాడు మా కోవూరు నియోజకవర్గం నుంచి మరి యావత్ కోవూరు నియోజకవర్గ పశ్చాన కేంద్ర ప్రభుత్వమైనటువంటి ఈ యొక్క విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.